పరాన్న జీవులు ప్రధానంగా రెండు రకాలు, ఒకటేమో బదనికులు, రెండోదేమో పరాన్న బుక్కులు. రెండు రకాలు పరాన్న జీవులు, రెండు రకాలు బదనికులు, పరాన్న బుక్కులు. బదనికులు ఇంగ్లీష్లో ఏమంటున్నాము? పారాసైటైడ్స్ అంటున్నాం. బదనికుల్ని పారాసైటైడ్స్ అని అంటున్నాం. అలాగే పరాన్న బుక్కుల్ని ఏమంటున్నాం అంటే ప్రెడేటర్స్ అంటున్నాం. ఈ బదనికులు అనేవేమో శరీర పరిమాణం చిన్నది, తీసుకునే ఆహారం కంటే శరీరం చిన్నది. అదే పరాన్న బుక్కులు అయితే తీసుకునే ఆహారం కంటే శరీరం చాలా పెద్దది. ఇలా ఉంటుంది అన్నమాట. ఇది దీన్ని మనం ఏమంటామంటే ప్రెడేటర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా దీంట్లో మీరు చూసేటట్టయితే మనకు వచ్చే బిట్లేమో నేను ఇప్పుడు మీకు చెప్తాను వరుసగా. ఈ విధంగా చూడండి, 61వ పేజీలో మనం చూసేటట్టయితే అక్కడ ఏమైనా రాశారా? ఈ బదనిక అని పెట్టండి అక్కడ కింద, బదనిక బదనిక అని పెట్టి, బదనికలు అని పెట్టి, తినే ఆహారం కంటే శరీరం చిన్నది అలా రాయండి సింపుల్గా. బదనికలు అని పెట్టి ఒక డాష్ పెట్టి, తినే ఆహారం కంటే శరీరము చాలా చిన్నది. దాని కిందే పరాన్న బుక్కులు అని పెట్టి, పరాన్న బుక్కులు అని పెట్టి, తినే ఆహారం కంటే శరీరం చాలా పెద్దది అలా పెట్టుకోవాలి. తినే ఆహారం కంటే శరీరం చాలా పెద్దది అలా అన్నమాట. సో ఇవి ఇందులో మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇంపార్టెంట్గా మీరు పెట్టుకోవాల్సినటువంటి బిట్స్ ఏంటంటే, గుడ్డు దశలో ఆశించే పరాన్న జీవులు అని ఉంది అక్కడ 61వ పేజీలో మీకు ఏముందంటే, గుడ్డు దశలో ఆశించే పరాన్న జీవులు అని ఉంది. సో పత్తి కాయదుంచు పురుగుల యొక్క గుడ్ల మీద ట్రైకోగ్రామా అండర్లైన్, పత్తి యొక్క కాయదొలిచే పురుగుల తాలూకు గుడ్ల మీద ట్రైకోగ్రామా అండర్లైన్ చేయండి. ట్రైకోగ్రామా అనే పరాన్న బుక్కు లేదా బదనిక అనే కొటేషన్ రాసుకోవాలి. ట్రైకోగ్రామా అనే బదనిక వృద్ధి చెందుతుంది. పరాన్న బుక్కు ఒకసారి బదనిక అలా కాకుండా అక్కడ ఏం పెట్టుకోవాలంటే ట్రైకోగ్రామా అనేటువంటి బదనిక అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు మనకి వేరియేషన్ తెలిసిపోయింది, బదనికలను దేన్ని అంటాము, పరాన్న బుక్కులను దేన్ని అంటాము అనేది తెలిసిపోయింది మనకి. శరీర పరిమాణం చిన్నగా ఉంటే బదనిక, శరీర పరిమాణం పెద్దగా ఉంటే పరాన్న బుక్కులు లేదా ప్రిడేటర్స్ అని అంటాం అన్నమాట, తినే ఆహారం కంటే, ఆహారాన్ని పోల్చినప్పుడు. సో ఇవి ఇంకా మీరు ఎలా చూసేటట్టయితే, సో ఈ ట్రైకోగ్రామా అనేది మనకు ఒకటి కనిపిస్తుంది అన్నమాట. ట్రైకోగ్రామా అనేది మనకు కనిపిస్తుంది. సో అది సింపుల్గా వచ్చేటువంటి బిట్ ఏంటంటే, గుడ్డు పరాన్న జీవి డాష్ అంటారన్నమాట. ట్రైకోగ్రామా అని రాయాలి, ట్రైకోగ్రామా అని రాయాలన్నమాట. గుడ్డు పరాన్న జీవి ట్రైకోగ్రామా. సో ఈ పారాసైటైడ్లు అపరిపక్వ దశల్లో చీడ పురుగులు ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటువంటి గుడ్లలో ఉండేటువంటి రసాయన అవి పీల్చేస్తాయి. సో గుడ్లు ఎక్కడోనే వెతుకుండా వెళ్తాయి అన్నమాట. గుడ్డు పరాన్న జీవులు ఏం చేస్తాయంటే వాటి ఆహారం గుడ్లే. ఈ కీటకాలు ఎక్కడెక్కడ గుడ్లు పెట్టాయి అనేది అంతా కూడా వెళ్ళి వెతుకుతూ ఉంటాయి అన్నమాట. కీటకాలు ఎక్కడ గుడ్లు పెట్టాయని అలా వెతుకుంటూ ఉండే. సో ఆకులు అడుగు భాగంలో లేత ఆకుల్లోనూ లేత కొమ్మల్లోనూ ఇలాంటి ప్రదేశాల్లో ఆ కీటకాలు గుడ్లు పెడుతుంటాయి. సో ఆ గుడ్లు ఎక్కడున్నాయో వెతుక్కుని వెళ్తుంటాయి అన్నమాట. అలాగా ఆ గుడ్లే వీటికి ఆహారం, గుడ్లు తప్ప ఇంకేం తిన